హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్పీకర్ తమ్మినేని అయితే కనుక తమ్మినేని సీతారాం ఊహించని షాక్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలపై తమ్మినేని సీతారాం అయితే కనుక సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో గతంలో పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎటకేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు. తమ పార్టీ తరఫున గెలిచి ప్రత్యర్థి పార్టీలోకి ఫిరాయించారంటూ టీడీపీ, వైసీపీ, తమ పార్టీకి చెందిన 4-5 ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు జనసేన కూడా తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదు చేసింది. ఇక వీరిపై అనర్హత వేటు వేయాలంటూ ఆయా పార్టీలు అయితే కోరాయి. దీనిపై ఎన్నికల వేళ స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు ప్రారంభించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేషు, అంతో పాటుగా మద్దాలి గిరిధర్తో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళు ఎవరని చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారితో పాటు ఉండవల్లి శ్రీదేవి. ఇక జనసేన తరపున ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన తరపున వరప్రసాద్కి వాళ్ళ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి పంపించారు. స్పీకర్ వీళ్ళందరికీ కూడా ఈ 9 ఎమ్మెల్యేలకి కూడా వివరణ, ఎందుకు ఇలా పార్టీ ఫిరాయించారని వివరణ ఇవ్వాలని అందరికీ నోటీసులు పంపించారు. తమ పార్టీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై వారం రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం వీరికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. లేదంటే కనుక ఎటువంటి వివరణ ఇవ్వకపోతే వెంటనే అనర్హత వేటు తప్పదని చెప్పి హెచ్చరించారు. ఈ నోటీసులపై స్పందించేందుకు 4 సమయం కావాలని పలువురు ఎమ్మెల్యేలు కోరినా కేవలం 1 మాత్రమే, అంటే వారం రోజులే సమయం ఇచ్చారు. దీంతో వారం రోజుల్లోకి 9 ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి మళ్ళీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. త్వరలో ఏపీలో ఈ 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీకి తగినంత బలం ఉంది, కానీ బలం లేకపోయినా విపక్ష టీడీపీ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పటికే అందిన ఫిర్యాదుల మేరకు ఈ 9 అనర్హత వేటు వేస్తే వైసీపీ పని కాస్త సులువవుతుందని అయితే భావిస్తున్నారని చెప్తున్నారు.